టీవీ 5 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి స్వాగతం. కాలేజ్ కనెక్ట్ అనేది ఒక కొత్త కార్యక్రమం. ఇన్ఫ్యాక్ట్ వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈజ్ క్రియేటింగ్ హిస్టరీ. ఈ కాలేజ్ కనెక్ట్ అనే ఒక ప్రోగ్రామ్ని మొట్టమొదటిసారిగా మనం వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. దేశ ప్రగతి తరగతి గదుల్లోనే ప్రారంభమవుతుంది అనే మాటలు అక్షర సత్యం అనిపిస్తాయి. వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని చూస్తే స్టూడెంట్స్ తో క్లాస్ రూమ్స్ ను నింపేసి వారికి కల్పించాల్సిన ఫెసిలిటీస్ ని గాలి కుదిరేసే విద్యా సంస్థలకు తాము భిన్నము ఉన్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యను అందిస్తూ చిత్తూరు జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఆదరణ పొందుతోంది. అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, సమర్థవంతమైన నాయకత్వంతో ఈ కాలేజ్ నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యార్థుల్ని తయారు చేస్తోంది. అత్యుత్తమ కళాశాలల్లో చదవాలని, ఇంజనీరింగ్ లాంటి ఉన్నత విద్యను అభ్యసించాలని ఉన్నా చాలా మందికి అది కలగా కోరికగానే మిగిలిపోతోంది. నగరాలు పట్టణాల్లో ఉన్న వారికి మెరుగైన సదుపాయాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో ఎలాంటి సమస్య ఉండదు. కానీ గ్రామీణ ప్రాంతాలు, మారుమూల పల్లెల్లో ఉండే వారికి ఎక్కడెక్కడికో వెళ్లి చదువుకోవాలి అంటే ఇబ్బందే. ఇలాంటి వారి కోసమే వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని స్థాపించారు విద్యా రంగంలో అపార అనుభవం ఉన్న డాక్టర్ చంద్రశేఖర్ నాయుడు. అత్యున్నత విద్యను అందించాలనే ఏకైక లక్ష్యంతో తన తల్లిదండ్రుల పేరు మీద చిత్తూరులోని పాకాల సమీపంలో ఉన్న పి కొత్తకోట దగ్గర వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని నెలకొల్పారు. 2008లో 16 ఎకరాల సువిశాల ప్రాంగణంలో స్థాపించిన వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వేల మంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ను ఆఫర్ చేస్తోంది. చదువులు చెప్పేశాం, డిగ్రీలు ఇప్పించేశాం, ఇక మాకు సంబంధం లేదన్నట్టు వదిలేయకుండా ఉపాధిని కూడా కల్పించాలన్నదే తమ లక్ష్యమని, ఆ దిశగా విజయం కూడా సాధించామంటున్నారు చంద్రశేఖర్ నాయుడు. వేము అంటే మా నాన్నగారి పేరు వెంగమనాయుడు, మా అమ్మగారి పేరు ముచ్చాలమ్మ. మా అమ్మ నాన్నగారి పేరులో మొదటాక్షరం, మా అమ్మగారి పేరులో మొదటాక్షరం రెండు తీసుకుంటే వేము అయిందండి. తెలుగులో వేము అంటే వేప చెట్టు, మీ అందరికీ తెలుసు. వేప చాలా పవిత్రతకి తెలిసిందే కాబట్టి అంతే పవిత్రంగా ఈ కాలేజ్ కూడా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ పేరు పెట్టడం జరిగింది. ఫస్ట్ మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, పిల్లలకి మంచి సర్వ్ చేయాలి, మంచి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, బాగా ట్రైన్ చేయాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి క్రమశిక్షణతో కూడిన విద్య ఇవ్వాలి. అంటే దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, దిస్ ఇస్ ద ఫస్ట్ ఆబ్జెక్టివ్, ఫస్ట్ ఎయిమ్. ఇది మా ఒక నాకున్న విజన్. సో ఫస్ట్ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఇది టెక్నికల్ ఎడ్యుకేషన్ కాబట్టి మంచి ల్యాబొరేటరీస్ ఉండాలి, మీ అందరికి తెలిసింది. అట్ ద సేమ్ టైం మంచి ఫ్యాకల్టీగా ఉండాలి. సుమారుగా 26 మంది డాక్టరేట్లు ఉన్నారు, టెక్నికల్లో 12 మంది ఉన్నారు, నాన్ టెక్నికల్లో 12 మంది ఉన్నారు, అండ్ ఇద్దరు ఎంబీఏలో ఉన్నారు. సో వీళ్ళందరితో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలన్న ధీమా ఉంది. ఎవరీ ఇయర్ మాకు 25 నుంచి 28 కంపెనీస్ మేము తెప్పించుకుంటున్నాం ఆన్ క్యాంపస్ కంపెనీస్. అందులో సుమారుగా 200 నుంచి 250 మంది రిక్రూట్ అవుతున్నారండి. ఇది కాకుండా మాకు మేము కన్స్ట్రక్ట్ మేము మెంబర్ ఉందా కన్స్ట్రక్ట్ ఎంపు విట్ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మీకు తెలిసింది. సో దాంట్లో కన్స్ట్రక్ట్లో మేము మెంబర్వి. వాళ్ళు ఏం చేస్తున్నారు, 10 కంపెనీస్ కు మమ్మల్ని మా పిల్లలు అలౌ చేస్తున్నారు ప్రతి సంవత్సరం. అక్కడ కూడా సెలెక్ట్ కావచ్చు మా పిల్లలు, ఇక్కడ కూడా సెలెక్ట్ అయ్యవచ్చు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మేము చాలా పూర్వం కూడా ఇక్కడ మా కాలేజీలు చేస్తున్నాం. దీంతో చుట్టుపక్కల ఉన్న కాలేజీలు కూడా మా కాలేజీలకు వచ్చే చాలా మంది సెలెక్ట్ అవుతున్నారు. అసలు వేము ఇన్స్టిట్యూట్ లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికొస్తే జిల్లాలోనే ప్రప్రథమంగా స్మార్ట్ క్లాస్ రూమ్ ద్వారా డిజిటల్ శిక్షణ అందిస్తున్న ఏకైక విద్యా సంస్థగా ఘనత సాధించింది. నిష్ణాతులైన ఫ్యాకల్టీతో టీచింగ్, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, పేరెంట్స్ మీటింగ్ లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ద్వారా రిజల్ట్స్ ను తెలియచేస్తూ మిగిలిన విద్యా సంస్థలకు భిన్నమని నిరూపిస్తోంది. యూజీ లెవెల్లో బీటెక్ స్టూడెంట్స్ కోసం ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ECE, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ EEE, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ CSE, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి. ఎంటెక్ లో VLSI డిజైన్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్,
పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ డ్రైవర్స్, మిషన్ డిజైన్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. పీజీలో ఎంబీఏతో పాటు డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు కూడా అందిస్తోంది. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ని స్థాపించి ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా విద్యను బోధించడం కోసం ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ స్టాఫ్ ను ప్రత్యేకంగా నియమించారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించుకోవడానికి అవసరమైన ల్యాబ్లు, అత్యాధునిక సాంకేతిక వసతులతో కంప్యూటర్ ల్యాబ్, వైఫైతో కూడిన డిజిటల్ లైబ్రరీ వేమో ఇన్స్టిట్యూట్ లో అందుబాటులో ఉన్నాయి. Our college is established in 2008. I am very proud to be the principal of this college because this is headed by academician Dr. K. Chandrasekhar Naidu in this region. So, in spite of the college established in rural area, the college has 26 doctorates and very well experienced faculty. The departments consists of the state-of-art laboratories and each department has seminar halls and each classroom consists of LCD projectors and a very good department libraries. Our students are giving us very good results, and when it comes to the results of the first year, the students have got 94% of results, followed by 93 and 92% individual pass percentages. Our management is offering merit scholarships. Around 10 lakhs we are spending on per annum on the merit scholarships, and we have regular industry institute interaction under which we are conducting very regular industry meet by the students. ఇప్పటివరకు వివిధ ఎంఎన్సీ కంపెనీల్లో ఈ కాలేజీ విద్యార్థులు ఉద్యోగాలు సాధించి జూనియర్లకు రోల్ మోడల్లా నిలుస్తున్నారు. ఇంటి వాతావరణాన్ని గుర్తుకు తెచ్చేలా రుచికరమైన భోజనం, విశాలమైన మెస్లు, బాయ్స్ అండ్ గర్ల్స్ కు సెపరేట్ హాస్టల్స్ వసతితో పాటు చిత్తూరు నల్మూల నుంచి కాలేజీకి బస్సు సౌకర్యం సైతం ఉంది. విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్, అకాడమిక్ పర్ఫార్మెన్స్ లో స్కాలర్షిప్లని కూడా ఆఫర్ చేస్తోంది. వీటన్నింటితో పాటు ఎన్ఎస్ఎస్ లాంటి సామాజిక కార్యక్రమాలు, స్పోర్ట్స్, శారీరక వికాసానికి అవసరమైన ప్లే గ్రౌండ్స్ కూడా ఇక్కడున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాన సూత్రధారి రూపశిల్పి జయ చౌదరి గారు, జకంపూడి ఆది శేషయ్య చౌదరి గారు, వసంత్ పిల్లలందరూ చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయబోతున్నారు కెరీర్స్కి సంబంధించి. వాళ్ళకు ఒక కెరీర్ గైడెన్స్ మనం ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఎలాగూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్రియేషన్ కోసం చాలా కష్టపడుతుంది. సో పిల్లలు కూడా జాబ్ రెడీనెస్ ఉండాలి వాళ్ళలో కూడా. సో ఆ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇట్లాంటి ఇష్యూస్ అన్నింటినీ మనం అడ్రస్ చేద్దాం. పిల్లల్లో ఒక ధైర్యాన్ని నింపుదాం, వాళ్ళలో ఒక మోటివేషన్, ఒక స్ఫూర్తిని నింపుదాం అన్న ఉద్దేశంతో జయ చౌదరి గారు కార్యక్రమం చేద్దామని అనగానే వెంటనే మేము TV5 తరఫున నేను ఐ కేమ్ ఫార్వర్డ్ టు జాయిన్ హ్యాండ్స్ విత్ ఏపీ గవర్నమెంట్. సో ముందుగా జయ చౌదరి గారికి కంగ్రాచులేషన్ సార్. ఏపీ ఈజ్ నౌ నెంబర్ 1 ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అంటే ఏంటి దీని ప్రాధాన్యం? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 వస్తే ఏంటి మనకు ఒరిగేది అనుకుంటున్నారు కదా. దానివల్ల చాలా ఉద్యోగాలు ఇక్కడికి ఏపీకి బిజినెసెస్ ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి తరలి రావడానికి ఈ ర్యాంకింగ్ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1గా వచ్చింది కాబట్టి మీ అందరికీ చక్కటి ఉద్యోగాలు వస్తాయి. సో వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నే ప్రధాన అంటే మొట్టమొదటి కాలేజ్గా మేము సెలెక్ట్ చేసుకోవడానికి కారణం అఫ్కోర్స్ మళ్ళీ చౌదరి గారే. చౌదరి గారు చెప్పారు ఈ కాలేజ్ చిత్తూరు జిల్లాలో చక్కగా పనిచేస్తుంది. మన చంద్రశేఖర్ నాయుడు గారు చాలా డెడికేటెడ్గా ఈ ఇన్స్టిట్యూట్ని రన్ చేస్తున్నారు. చాలా చక్కగా ఉంది సార్. వీ షుడ్ కంగ్రాచులేట్ యూ ఫర్ క్రియేటింగ్ సచ్ ఏ వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ రిమోట్ ప్లేస్ లైక్ చిత్తూరు డిస్ట్రిక్ట్. అందరం అదృష్టం చేస్తున్నామండి. ఇంతమంది హేమహేమీలు మీ కాలేజ్కి రావడం అనేది ఒక అరుదైన సంఘటన. మళ్ళీ మళ్ళీ ఇటువంటి సంఘటన చోటు చేసుకుంటా లేదో చెప్పలేను. అఫ్కోర్స్ మీ చంద్రశేఖర్ నాయుడు గారు చాలా కష్టపడుతున్నారు రకరకాల వ్యక్తుల్ని, సంస్థల్ని ఇక్కడికి తీసుకురావడానికి. క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ఇన్ఫ్యాక్ట్ జాబ్ క్రియేషన్ అనేది ఇవాళ చాలా కష్టంగా మారింది. డే 1 నుంచి కంపెనీలో మీరు జాయిన్ అయిన మొదటి రోజు నుంచి కంపెనీ చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది మీ నుంచి. సో ఎలాగా మీరు ఆ జాబ్కి సూట్ కావాలి, ఈ అంశాలన్నింటినీ మన ఎక్స్పర్ట్స్ వివరిస్తారు.
విద్యార్థి ఉద్యోగిగా ఎలా మారుతాడు అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. రైట్ ఫ్రమ్ ఇన్ వేమో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూ కెన్ టేక్ అ కోర్స్ ఫ్రమ్ స్టాన్ఫోర్డ్. సో ఈ రెండు డెఫినేషన్స్ అర్థం చేసుకుంటే యూ నీడ్ టు సే దట్ ఐ ఆమ్ గెటింగ్ అ బేసిక్ పాస్పోర్ట్. ఐ విల్ స్టార్ట్ విత్ రమణప్రసాద్ గారు, అమర రాజా ఎలక్ట్రానిక్స్ కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమణప్రసాద్ గారు. ఐఎమ్ ఫ్రమ్ పాకాలర్. సో యూ షుడ్ అండర్స్టాండ్ దట్ వెన్ ఐ హియర్ దట్ పాకాలర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఐ వాస్ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ ఆఫ్టర్ కమింగ్ హియర్ ఐ వాస్ ఇంక్రీజింగ్లీ ఐ వాస్ ఐమ్ డిలైటెడ్ టు సీ ఎ క్యాంపస్ అండ్ లెట్ మీ టేక్ దిస్ ఆపర్చునిటీ టు రికార్డ్ మై అప్రిసియేషన్ ఫర్ నాయుడు గారు. స్టాన్ఫోర్డ్ లో లాస్ట్ 6 మంత్స్ లో పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ డైజెస్టబుల్ ఎలక్ట్రానిక్స్. అంటే ఒక చిన్న ఎలక్ట్రానిక్స్ క్యాప్సూల్ మాదిరి తీసుకుంటే అదొక లోపలికి వెళ్ళి మీకు లోపల నుంచి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. అంటే ఏంటి, దెర్ ఈస్ సెన్సింగ్, దెర్ ఈస్ కమ్యూనికేషన్ అండ్ పిక్చర్స్, వీడియో కంప్రెషన్. దీస్ ఆర్ ఆల్ అగైన్ బిల్ట్ ఆన్ టెక్నాలజీస్ అండ్ ఇట్స్ ఆల్సో డైజెస్టబుల్ విచ్ మీన్స్ ఇట్ గెట్స్ ఫ్లష్డ్ అవుట్ ఇన్ వన్ డే. సెకండ్ థింగ్, అగైన్ ఇన్ స్టాన్ఫోర్డ్ ఇన్ వన్ ఆఫ్ ద పైలట్ ల్యాబ్స్ ఒక 3 మంత్స్ ముందు ఆర్టిఫిషియల్ స్కిన్ తయారు చేశారు. ఇట్ ఈస్ ఇఫ్ యూ యూజ్ ఇట్ ఐ మీన్ దే హావ్ షోన్ ద ఫోటోగ్రాఫ్ ఇట్ కెన్ ఈవెన్ నేచురలీ గ్రో ఫర్దర్. దే ఆర్ సేయింగ్ దట్ బై 2030 క్యాన్సర్ విల్ బి ఎరాడికేటెడ్ ఫ్రమ్ ద ప్లానెట్ అండ్ రీసెంట్లీ ఐ రెడ్ సంథింగ్ దట్ సేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి Apple or Google, one of the companies, my memory fails me, they're saying that if a patient is in an intensive care unit, they're saying that how much time or how many days is going to last from that time. So these are all the applications of technologies in real life. Business ka kaani, individual ka kaani. So inni technologies jarutu unnappudu. అదే విధంగా మీరు చూస్తే మనం తెలుసుకున్న ఎలక్ట్రిక్ వెహికల్స్, మన ఆటోమొబైల్స్, వీ ఆర్ బీన్ సీయింగ్ ఇట్ ఇన్ వన్ వే. Now the next generation will be electric vehicles. Ante ippudunde car companylu complete business model marchalsu vastundi endukante dantlo battery will be much bigger than the engine. Alage electric vehicles tarvata nunchi we are talking about connected cars into the future and then they are talking about autonomous driving, ante self driving cars. So meeru ippudu YouTube gaani Google gaani search chesthe autonomous cars meeda videos chusarante manaku chaala viparitamaina ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ప్రొడక్టివిటీ విపరీతంగా పెరిగిపోతుంది హ్యూమన్ జనరేషన్లో ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని. స్కాండినేవియన్ కంట్రీస్ అంటే నార్వే, స్వీడన్ లాంటి కంట్రీస్లో ఆల్రెడీ వాళ్ళు ప్రొడక్టివ్ అంటే టైం ఎక్కువ మిగులుతుందని 4-day వర్కింగ్ వీక్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే దే హ్యావ్ టు అండర్స్టాండ్ దే ఆర్ స్ట్రగ్లింగ్ వాట్ టు డూ విత్ దట్ స్పేర్ టైమ్ ఫ్రమ్ దేర్ ఎంప్లాయీస్. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఆల్ ఐమ్ ట్రైంగ్ టు సే హియర్ ఈస్ please understand the world outside this room is changing every minute in multiple ways. You are getting educated in a particular manner. I'm sure people like Naidu Garu as visionary is trying to do his best to make sure that you are coming out as employable, and I'm sure, and that is a fact. But the change that we have experienced is very gradual, whereas the change that you will experience is going to be dramatic, is going to be swift, is going to be rapid. You need to get ready for it, which means you need to get ready for skilling yourself constantly. You're talking about reskilling yourself, upskilling yourselves as you join into career. At a fundamental level, education is all about enlightenment. It's not a qualification. Career is about a vocation that you pursue in a remunerative manner, using what you've learnt, right? So ee rendu definitions artham chesukunte you need to say that I am getting a basic passport to get into something and I have to be constantly running to keep myself getting updated about variety of things that are changing around me. Aa orientation tho cherthe meer job lo kaani mee sonta career kaani edaina kaani it will take you everywhere and it has a long way to provide you that. So now I request Professor Subrangai garu, meelanti oka institute vaaladu kuda Veda IIT. So Professor Subrangai garu, director of that institute. College lo unnappudu manam vidyarthulamu, industry ki pothe manam udyogulamu.
ఈ విద్యార్థి దశకి ఉద్యోగ దశకి ఉన్నటువంటి తేడా ఏంటి, విద్యార్థి ఉద్యోగిగా ఎలా మారుతాడు అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఈ విద్యాలయంలో విద్యను పొందుతున్నప్పుడు రావాల్సినటువంటి రెండవ గుణం ఏమిటంటే వినయం. అది ఉన్నట్లయితే మీకు తప్పనిసరిగా ఉద్యోగం లభిస్తుంది. నాలెడ్జ్ కానీ ఈ సొసైటీ కానీ ఫాస్ట్ చేంజింగ్, అసలు చలనం కలిగినది, ఇది స్తబ్దతతో ఉండదు. ఈరోజు నా నాలెడ్జ్ ఒక విధంగా ఉంటుంది, రేపు ఉన్నటువంటి నాలెడ్జ్ ఇంకా పెరుగుతూ ఉంది. కాబట్టి ఈ డైనమిక్ సిచ్యువేషన్లో అంత నాలెడ్జ్ కూడా ఒకేసారి రాదు. కాబట్టి మనం కాలక్రమంగా నేర్చుకోవాల్సింది ఇంకో పాదం ఉంటుంది. ఒక ఇండస్ట్రీ వాడు పెట్టుకున్నప్పుడు ఆ ఇండస్ట్రీని సక్సెస్ఫుల్గా నిర్వహించాలనుకుంటాడు, వాడికి జ్ఞానం ఉన్నటువంటి విద్యార్థి కావాలనుకుంటాడు. వాడికి కావాల్సిన జ్ఞానం అంతా నీకు ఉండకపోవచ్చు, ఆ జ్ఞానాన్ని నేర్చుకునే శక్తి నీకు ఉందా లేదా అన్నది పరీక్షిస్తాడు. ఇప్పుడు నేను కూడాను వీఎల్ఎస్ఐ ఇండస్ట్రీకి చెక్ చేసి తీసుకునేటప్పుడు ఒక్క ప్రశ్న కూడా వీఎల్ఎస్ఐకి సంబంధించింది అడగను. వీఎల్ఎస్ఐ మీరు నేర్చుకోలేదు కాలేజీలో, ఒకవేళ ఏదన్నా కొన్ని కాలేజీల్లో చెప్పుంటే ఏదో కొద్దిమంది కాలేజీల్లో ఉంటాయి. కాబట్టి మేము ఎటువంటి ప్రశ్నలు అడుగుతాము, కేవలం మీరు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అందరూ నేర్చుకుంటారు అవునా కాదా, నెంబర్ సిస్టమ్స్ అందరూ నేర్చుకుంటారు, అది ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఐటీ వాళ్ళు కావచ్చు, అందరికీ నెంబర్ సిస్టమ్స్ వస్తాయి. అట్లానే బేసిక్ గేట్స్ని గురించి అందరికీ తెలుస్తాయి. అటువంటి లెవెల్లో ప్రశ్నలు అడుగుతారు. అటువంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతాము అంటే మీకు అవి మీరు నేర్చుకున్నారు కాబట్టి వాటిని వినియోగించి ఒక మల్టిప్లికేషన్ మనం చిన్నప్పటి నుంచి చేస్తూ ఉంటాం, అది డెసిమల్ మల్టిప్లికేషన్ చేస్తుంటాం. అదే మీరు ఇక్కడ డిజిటల్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఒక బైనరీ నెంబర్స్తో మల్టిప్లికేషన్ చేయాల్సి వస్తుంది. ఆక్టల్ నెంబర్స్తో చేయొచ్చు, హెక్సాడెసిమల్ నెంబర్స్తో చేయొచ్చు. అంటే మల్టిప్లికేషన్ ప్రాసెస్ అదే, కాకపోతే ఆ నెంబర్ సిస్టమ్ అనేది మారుతుంది. కాబట్టి దాంట్లో మల్టిప్లై చేసే శక్తి రాలేదనుకో మీకు, అంటే ఏమని, యూ హ్యావ్ రెడ్ రిమెంబర్డ్ రిప్రొడ్యూస్డ్ ఇన్ ది ఎగ్జామినేషన్ వాట్ ఎవర్ ఈస్ గివెన్ ఇన్ ది క్లాస్. అంటే ఇప్పుడు ఏమైపోయింది మనకు, కాలేజీ రీడ్ రిమెంబర్ రిప్రొడ్యూస్ లాగా అయిపోయింది. అలా అయినంత వరకు మనకు చదువు రాదు. అలా కాకుండా చెప్పిన పాఠాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఒక నెంబర్ సిస్టంలో చేసింది రెండో నెంబర్ సిస్టమ్కి ఎప్పుడైతే మీరు అన్వయిస్తున్నారో అప్పుడు మీరు ఏ నెంబర్ సిస్టమ్ ఇచ్చినా కూడా చేయగలుగుతారు. అంటే మల్టిప్లికేషన్ వచ్చి కూడా మనం దాన్ని చేయలేకపోతున్నాము అంటే కాన్సన్ట్రేషన్ అన్నా ఉండకుండా పోవాలి, కాన్సెప్ట్ అన్నా క్లారిటీ ఉండకుండా పోవాలి. అది కూడా లేకపోతే వాడు నీకు తీసుకుని మల్టిప్లికేషన్తో స్టార్ట్ చేయలేడు కదా, కనీసం అవన్నా రావాలనుకుంటాడా లేదా. నేను చెబుతున్నాను చాలామంది విద్యార్థులు ఆ స్థితిలో కూడా సరిగా చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కంపెనీలు ఈరోజు వందల ఉద్యోగాలు ఉన్నాయి, పూర్తి భర్తీ చేయలేకపోతున్నారు. ఈరోజు నేను పోయిన సంవత్సరం 650 మందిని తీసుకున్నాను. ఎంతమందిలో కొన్ని వేల మంది అప్లై చేస్తే కనీసం ఆ 650 ఎటువంటి వాళ్ళు అంటే ఆ లెవెల్ ఆఫ్ మల్టిప్లికేషన్ అన్నా చేయగలిగిన స్థితిలో ఉన్నారా లేదా అని చూసినటువంటి వాళ్ళు. కాబట్టి లెట్ అస్ నాట్ బ్లేమ్ ది ఇండస్ట్రీ, లెట్ అస్ నాట్ బ్లేమ్ ది కాలేజెస్, లెట్ అస్ లుక్ ఇన్ టు అవర్ సెల్స్, వాట్ ఆర్ అవర్ డిఫెక్ట్స్ అండ్ హౌ డు వీ కవర్ అప్ దెమ్, హౌ డు వీ ఓవర్కమ్ దెమ్, హౌ డు వీ ఇంప్రూవ్ అపాన్ దెమ్, అండ్ విల్ బికమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ జాబ్ రెడీ graduates for getting a job in the industry. Request Veena Gondwali garu, mem vintu unta unemployment rate baaga tagipoyindi, historical low vachestundani vintu unnam. So mana pillalandarki AS lo ujyogalu vache avakasalu ante, of course malli H1B restrictions even unnay ankonde. So first of all, you know, hearty congratulations as well as appreciation to Mr. Naidu garu for taking up such a wonderful initiative right here and impacting so many people's lives. The world around us is changing at a very, very rapid pace. You know, we are in a very, what we call as a disruptive era, and everything around us is changing. So, you know, 10 years back, we did not have, you know, the kind of cell phones, you know, that you had. Few years back, we did not have the kind of, digital payments or Uber or any of the things, you know, around us. 5 years from now, a lot of it is going to change. 10 years from now, a whole lot is going to change. So what you're learning today is probably, you know, just a foundation for you to get used to learning more. And so that's a very, very important thing, you know, as you graduate and as you, you know, prepare to take yourself, you know, into the world, you know, you need to understand that, you know, you've only, you know, taken the foundation, and, you know, from there, there's a lot more to learn. మీరు ఇక్కడ పాకాలో ఉండి యూ కెన్ కంపీట్ విత్ యునో
people around the world, in US, you know, in, you know, Europe, in all over the place. So first and foremost, you know, stay connected. Stay connected, you know, learn what's happening around the world, what is happening, you know, in terms of, you know, markets, you know, IT market itself is changing. You know, today if you look at even Indian industry, whether it is Infosys or Wipro to, you know, other industries, IT companies, in the past it was very easy. Andaru absorb chesukoni, you know, train chesi, you know, they used to put them on the jobs. But today there's, with artificial intelligence, you know, artificial intelligence itself is acting like human beings. You know, they are able to, you know, literally do the jobs what most human beings are able to do. So alanti situation lo, first and foremost, you know, understand what is happening around you even before you apply a job, even before you, you know, go out, you know, with your profile, you know, looking for jobs. Try to understand, you know, what are the, you know, different areas, you know, that are out there. And daniki, you know, just, you know, look out for, you know, you have internet and, you know, just look out for, you know, technology news all over the place. And there are, you know, companies, you know, like Amazon, Google, IBM, you know, Microsoft, you know, they're all making the waves. They are combining electronics, they are combining software, and, you know, they are taking it in multiple different directions. So first and foremost, intente, stay connected and understand what's happening even before you just launch yourself into the market. Meer ikkada kuchone, right from Waymo Institute of Technology, you can take a course from Stanford. Ikkada kuchone, you can take a course from, you know, Harvard, and enhance, you know, your profile, enhance your skills. Try to take, you know, each of these courses to get an understanding. Do maybe you like, you know, computational math more, maybe you're, you know, more interested in analytics, try that out. Maybe you're more interested in cloud computing, you know, try that out. So each of these emerging technologies law, at least whether you get a certificate or not, just let's get yourself familiarized with that and try to find your passion. You are having a lot of opportunity to learn from so many different sources out there. A lot of it is also free learning. Pedda pedda companies, if you look at Google or Microsoft or IBM, online law, if you go to their websites, there are special pages for students, you know. Literally, you can, as a student, you will be able to get an account and you will be able to get a, you know, a cloud computing platform for you. You will be able to get their tools available for you. You will be able to get online classes available for you. Use that, leverage that, and try to take advantage of those programs where these multi-billion dollar companies are offering them for free, right? So, you know, just leverage that, you know, and enhance your skill sets, you know, based on, you know, that particular one. Artificial intelligence back end em anukuntaru ela chestunnadu artificial intelligence? If you are looking for only software jobs, I'm sorry, you are wrong. You will be failed miserably. What is happening today and what is going to happen tomorrow, adi cheppadan kosame ee karyakramanni pettadam jarigindi. Enni electronics udyogalu రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో రాబోయే సంవత్సరాల్లో, ఎటువంటి వర్క్ జరుగుతుంది ప్రభుత్వ పరంగా, ఈ అంశాలన్నీ భాస్కర్ రెడ్డి గారు మనకు వివరిస్తారు. ఐటీ ఇండస్ట్రీ, యాజ్ వినయ్ గారు రైట్లీ సెడ్, ఐటీ ఇండస్ట్రీ చాలా యూనో జాబ్స్ బాగా తగ్గిపోతున్నాయి, అంటే సాచురేషన్ వచ్చేసింది. నెక్స్ట్ బిగ్ థింగ్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్. వీ ఫోకస్డ్ ఆన్ ద గవర్నమెంట్, మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. దాని మూలంగా గత 4 సంవత్సరాల్లో మీకు జాబులు క్రియేట్ అయ్యాయి, ఎన్ని అయ్యాయి అనే దానికంటే ఎన్ని రాబోతున్నాయి అన్నది ఇంపార్టెంట్. సో మై రోల్ యాజ్ సిఈఓ ఆఫ్ అపీటా, అపీటా అన్న ఆర్గనైజేషన్, ద మెయిన్ పర్పస్ ఆఫ్ అపీటా ఈజ్, మ్యాండేట్ ఆఫ్ అపీటా ఈజ్ టు బ్రింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ టు ద కంట్రీ, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్, మన ఆంధ్రప్రదేశ్లోకి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని రావడం. అండ్ ద టార్గెట్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత తీసుకున్న టార్గెట్ 2 లక్షల ఉద్యోగాలు ఓన్లీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్లోనే క్రియేట్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో అన్నది టార్గెట్. ఆ టార్గెట్కి అనుగుణంగా గత 4 సంవత్సరాలుగా మేము చేసిన వర్క్ అంతా కూడా మీకు నెక్స్ట్
3 months నుంచి అంటే సెప్టెంబర్ నుంచి 2019 సెప్టెంబర్ వరకు మీకు కనపడబోతుంది. మీరు ఎవరైతే ఇక్కడ చిత్తూరు వాళ్ళు ఉన్నారో మీరు వద్దనుకున్నాడు మీకు ఇక్కడే జాబ్స్ దొరుకుతాయి. మీకొకరికే కాదు, ఇంజనీరింగ్ ఒకరికే కాదు, ఐటీఐ చదివిన వాళ్ళకు, పాలిటెక్నిక్ చదివిన వాళ్ళకు, టెన్త్ చదివిన వాళ్ళకు, అంటే ఆ లెవెల్లో జాబ్స్ అన్నీ కూడా, మోస్ట్ ఆఫ్ ది జాబ్స్ ఆర్ ఫర్ గర్ల్స్, అసెంబ్లీ లైన్ ఆపరేటర్స్ అంటాం, అవన్నీ గర్ల్స్కు క్రియేట్ అవుతాయి. పై జాబ్స్ అన్నీ మీకు క్రియేట్ అవుతాయి. ఇప్పుడు మీరు గమనించారంటే ఎలక్ట్రానిక్ కాబట్టి నేను ఎలక్ట్రానిక్ గురించి మాట్లాడతాను. ఎలక్ట్రానిక్లో జాబ్ ఆపర్చునిటీస్ మీకు మెయిన్గా డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎక్కువ ఉన్నాయి, తర్వాత సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఉన్నాయి. ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్స్, ఐఎమ్ సారీ, యూఆర్ రాంగ్. యూ విల్ బి ఫెయిల్డ్ మిజరబుల్లీ, బికాస్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ద ఫ్యూచర్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్. ద కైండ్ ఆఫ్ కంపెనీస్ విచ్ ఆర్ కమింగ్ హియర్, మీరు వాడే ప్రతి ఫోను ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తయారవుతుంది. ఐఫోన్ ఒకవేళ వాడుతుంటే చెప్తున్నాను, ఐఫోన్ రేట్లు తగ్గబోతున్నాయి, ఎందుకంటే బై నెక్స్ట్ ఇయర్ ఐఫోన్ కూడా ఆంధ్రప్రదేశ్లో తయారవబోతోంది. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ యునో ఇండస్ట్రీస్ విచ్ ఆర్ కమింగ్. కాబట్టి గెట్ రెడీ. 200,000 జాబ్స్ అన్నవి చాలా తక్కువ జాబ్స్ కాదు అవి, ఎస్పెషలీ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాలో. సో మీకు అందరికీ జాబ్స్ ఇచ్చే వ్యవస్థను గవర్నమెంట్ ఆల్రెడీ క్రియేట్ చేసింది. మీరు ఆంధ్రప్రదేశ్ని తీసుకున్నారంటే చాలా స్ట్రాటజిక్గా వెళ్తుంది గవర్నమెంట్. వైజాగ్ను ఐటీ హబ్గా డెవలప్ చేస్తున్నారు. చిత్తూరు, నెల్లూరు, అనంతపూరు ఈ 3 జిల్లాలను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా డెవలప్ చేస్తున్నారు. కడప, కర్నూలు ఇవి 2 కూడా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా డెవలప్ చేస్తున్నారు, కానీ డిఫరెంట్ ఇండస్ట్రీస్కు. అలాగే ఇటు వెళ్ళారనుకోండి, ఈస్ట్ వెస్ట్ గోదావరి ఇవన్నీ కూడా అగ్రికల్చర్ బేస్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్గా తయారు చేస్తున్నారు. చిత్తూరు ఇస్ ఆల్రెడీ యూనో ఎస్టాబ్లిష్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్. మీకు తెలుసా, చిత్తూరు జిల్లా ప్రపంచానికి కావాల్సిన 65% మ్యాంగో పల్ప్ను ప్రొడ్యూస్ చేస్తుంది. డు యూ నో దాట్? యాజ్ ఎ గవర్నమెంట్ వీఆర్ రెడీ టు ప్రొవైడ్ యూ జాబ్స్. ఫౌండర్ అండ్ చైర్మన్ ESF ల్యాబ్స్ విజయవాడ ఏ అనిల్ గారు, సైబర్ సెక్యూరిటీలో దే ఆర్ ఎక్స్పర్ట్స్ కాబట్టి సైబర్ సెక్యూరిటీ గురించి, ఆ రంగానికి చెందిన అవకాశాల గురించి అనిల్ గారు మనకు వివరిస్తారు. ప్రపంచాన్ని మనం శాసించాలి అంటే ఇప్పుడున్న దాంట్లో వన్ ఆఫ్ ది ఆపర్చునిటీ, అది మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనండి, IoT అనండి, డ్రోన్ అనండి, లేకపోతే బ్లాక్ చైన్ అనండి, ఎనీ టెక్నాలజీ, ఇర్రెస్పెక్టివ్ మీరు ఎలక్ట్రానిక్స్లు తీసుకోండి, ప్రతి దాంట్లో కూడా కీ ఆస్పెక్ట్ ఈరోజు చూస్తుంది అంటే సెక్యూరిటీ. మనం వాడే ప్రతి ఫోను చిత్తూరులో తయారవుతుంది కదా, ప్రపంచంలో ప్రతి ఫోన్లో సెక్యూరిటీ కూడా ఇక్కడ నుంచే రావాలి, అది మన ఏపీ నుంచి రావాలి, అది మీరు పెట్టుకోండి. దిస్ ఈస్ కాల్డ్ డిజైన్ థింకింగ్. అంటే ఒక డిజైన్ లెవెల్లో ఎలాంటి సెక్యూరిటీ ఫంక్షనాలిటీస్ ఉండాలి, ఇది స్కేర్సిటీ వరల్డ్. ఓకే, ఇజ్రాయెల్ తీసుకోండి, ఓన్లీ సాఫ్ట్వేర్ సెక్యూరిటీ అంటే సైబర్ సెక్యూరిటీలో కొన్ని ప్రొడక్ట్స్ మాత్రం వాళ్ళు తయారు చేయగలరు, కానీ హార్డ్వేర్ లెవెల్ సెక్యూరిటీ ఇట్స్ ఎ నిష్ ఏరియా. ఏ రోజైతే బిగ్ డేటా అనేది పెరుగుతూ వెళ్తుందో, మ్యానుఫ్యాక్చరింగ్ డివైస్ పెరుగుతూ వెళ్తున్నాయో, ఆటోమేటిక్గా థ్రెట్స్ కూడా ఏమవుతాయి, గ్రాడ్యువలీ పెరుగుతూ ఉంటాయి. మరి దానికి కౌంటర్ ఎలా? మరి దీన్ని నిజంగా ఈ ఏరియాలోకి వెళ్ళాలి అంటే ఇండస్ట్రీలో దీనికి 2 పేర్లు ఉన్నాయండి. ఒకటి మనం అమెరికా వెళ్ళాలనుకోండి ఎప్పుడు ఐటీ అనుకుంటాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇదే కాదు ఓటీ, ఆపరేషనల్ టెక్నాలజీ. ఇది మీ ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఆర్ డిజైనింగ్ VLSI కానీ, ఈ చిప్ డిజైన్లో కానీ, వీటన్నిటిలో ఉపయోగదాన్ని ఓటీ అంటారండి, ఆపరేషనల్ టెక్నాలజీ. ఈ ఫీల్డ్లో మీరు కనుక సెక్యూరిటీ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ప్రైమరీ మన స్కిల్ సెట్ ఏమి ఉండాలి అంటే వెరీ సింపుల్ అండి. మీ అందరికీ ఫస్ట్ ఇయర్లో సీ ఉంది కదా, ఉందా? దాట్స్ ది కోర్, గుర్తుపెట్టుకోండి. ఆ సీ లాంగ్వేజ్లో కనుక మీరు పర్ఫెక్ట్గా రెడీ అయితే ఈరోజు కూడా ప్రపంచంలో ఎదుగుతున్న శాటిలైట్ దగ్గర నుంచి మీరు వాడే మొబైల్ ఫోన్లో ఉన్న అప్లికేషన్ దాకా, బ్యాక్ అండ్ కెర్నల్ OS లో ఉండే కెర్నల్ కూడా సీ లాంగ్వేజ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. డేటా స్ట్రక్చర్స్ ఉందా అండి మీకు? ఉంది కదా. అదే ఈరోజు మనం మాట్లాడుకున్న బిగ్ డేటా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి బ్యాక్ ఎండ్ ఏమనుకుంటున్నారు? ఎలా చేస్తుంది అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? మన బైనరీ సెర్చ్, ట్రీస్, లింక్డ్ లిస్టులు ఉన్నాయా? అదే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం మిషన్కి ట్రైన్ చేస్తాం. ఎలా ట్రైన్ చేస్తాం, ఎలా సెర్చ్ చేయమంటాం? అవుట్ ఆఫ్ 10 ఉన్నప్పుడు డివైడ్ చేయి, ఇటు సైడ్ ఉందని సార్టింగ్ ఆర్డరు, ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినాయి. సో టెక్నాలజీ ఎప్పుడైనా నేర్చుకోబోయే ముందు, ఎవరైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, IoT, స్మార్ట్ సిటీ అన్నప్పుడు అసలు బేసిక్ ఏంటో నేర్చుకోండి. కమింగ్ బ్యాక్ టు బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్రిప్టోగ్రఫీ ఉందండి మీకు? క్రిప్టోగ్రఫీలో
ఒక చిన్న కాన్సెప్ట్ ఇంటిగ్రిటీ కాన్ఫిడెన్షియాలిటీ విన్నారా ఇది? అంటే ఎన్క్రిప్షన్ మాట్లాడతారు విన్నారా? ఎన్క్రిప్షన్ హ్యాషింగ్ ఆ రెండింటిని వాడితే వచ్చిందే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ, నథింగ్ ఎల్స్. సో టెక్నాలజీని మీరు కనుక కొద్దిగా డీప్గా చూస్తే ఏది కొత్త కాదు, కాకపోతే నేమ్స్ చేంజు, అప్లికేషన్స్ కొద్దిగా మాడిఫై ఉంటాయి. సో మీరు యూజ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ప్రాబ్లం లాగా చూడమాకండి, అసలు ఏంటని అర్థం చేసుకోండి, అది చాలా ఈజీగా ఉంటుంది. హార్డ్వేర్ లెవెల్లో ఎలాంటి డిజైన్ థింకింగ్ ఉండాలి, ఎలా సెక్యూర్ చేయాలి, మీరు డిజైన్ చేసిన చిప్సెట్లో కనుక సెక్యూర్ 100% అని మీరు చెప్పగలిగితే, మీరు డిజైన్ చేసే ఐఓటీ డివైస్లో, ఇట్ కుడ్ బి సిసిటీవీ కెమెరా ఆర్ ఐఓటీ కెమెరా, ఐఓటీ సెన్సార్ కావచ్చు, దానిలో మీరు కనుక సెక్యూరిటీని మేము ప్రొవైడ్ చేయగలం అని కనుక చెప్పగలిగితే ద వరల్డ్ ఈజ్ యువర్స్. ఆంధ్రప్రదేశ్లో ఐటీ ఇండస్ట్రీ విస్తరించడానికి ప్రధానమైన వ్యక్తి జయ చౌదరి గారు. సో ఆయనకి పబ్లిసిటీ రాలేదు. సో మీరు పిల్లలు తెలుసుకోవాలి తప్పనిసరిగా. అటువంటి జయ చౌదరి గారు ఇప్పుడు ఐటీ అడ్వైజర్ టు చంద్రబాబు నాయుడు గారు, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. వారు మనకి ఇక్కడ ఈ కాలేజీకి రావటం, మీ కాలేజ్ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరిచారు ఎందుకో తెలియదు నాకు. సో ముందుగా మనం వేము ఇన్స్టిట్యూట్కి వెళ్దామని ఇక్కడికి తీసుకొచ్చారు. సో అందరూ ఒకసారి ఆయనకి థ్యాంక్స్ చెప్పండి. నెపోలియన్ సెడ్ బ్యాడ్ వర్ల్డ్స్ ఆర్ నాట్ క్రియేటెడ్ బై బ్యాడ్ పీపుల్ డూయింగ్ ది బ్యాడ్ థింగ్స్. హీ సెడ్ బ్యాడ్ వర్ల్డ్స్ ఆర్ గెటింగ్ క్రియేటెడ్ బికాస్ ఆఫ్ ది గుడ్ పీపుల్ ఆర్ ఆల్ సైలెంట్. మనం అన్నీ తెలిసిన తర్వాత అరే నాకెందుకులే, నాకు ఉద్యోగం ఉంది, నా మంచి శాలరీ వస్తుంది, నా పిల్ల పాపలు అంతా బాగా ఉన్నారని చెప్పి మేము ఊరుకో ఉంటే, దానంత పాపం నేను ఎన్నిసార్లు తిరుపతి కొండ ఎక్కినా కూడా ఆ పాపాన్ని నేను కడిగేసుకోలేను. అందుకని ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఒక మంచి ఎలక్ట్రానిక్ ఛానల్ని ఎన్నుకుందాము. తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్కి వెళ్ళి ప్రజలకు చెప్దాం, స్టూడెంట్స్ పర్టికులర్గా మీ భవిష్యత్తు, ఐఎమ్ ఇన్ మై లాస్ట్ చాప్టర్ ఆఫ్ మై లైఫ్, నా గురించి కాదు, మీరు నెక్స్ట్ 20 ఇయర్స్లో ఏ విధంగా సర్వైవ్ కాగలరు, సర్వైవ్ కావాలంటే ఏ విధంగా మీరు ప్రిపేర్ చేసుకోవాలి, మీ మైండ్ సెట్ని ప్రిపేర్ చేసుకోవాలా, తర్వాత మీరు ఏ విధమైన ఎడ్యుకేషన్ మీకు ఉండాలా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కాలేజ్ కనెక్ట్ అనే కార్యక్రమము పెట్టాలనుకున్నాము. ఎందుకంటే ఇందాక చాలామంది చెప్పారు బ్యాక్ టు బేసిక్స్ అని, మీరు దేని గురించి భయపడక్కర్లేదు, మీ బేసిక్స్ బాగుండాలా. ఇన్ఫ్యాక్ట్ ఈ ఎలక్ట్రానిక్స్ రంగంలో మోస్ట్ ఆఫ్ ది రెప్యూటెడ్ విఎల్ఎస్ఐ చిప్ డిజైనర్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే దే ఆర్ ఆల్ మెకానికల్ ఇంజనీర్స్, దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఎలక్ట్రానిక్స్. దే బికమ్ ది వన్ ఆఫ్ ది టాప్ విఎల్ఎస్ఐ డిజైనర్స్ ఇన్ ది వరల్డ్. సో దేర్ ఇస్ ఎ బిగ్ డిస్కనెక్ట్ బిట్వీన్ వాట్ యు స్టడీ అండ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇన్ ది ఫ్యూచర్. బట్ మీరు ఏం నేర్చుకోవాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నప్పుడు అంటే బేసిక్స్ బాగా చక్కగా నేర్చుకోవాలా. రేపొద్దున ఎనీ న్యూ టెక్నాలజీ వచ్చినా కూడా నేను దానికి అనుగుణంగా నేర్చుకొని ఐ విల్ బి ఏబుల్ టు మీట్ ది ఛాలెంజెస్. అది తెలియపరచాలని చెప్పేసి ఆ ముఖ్య ఉద్దేశంతో ఇలాంటి వక్తం తీసుకొచ్చేసి మీకు అట్లీస్ట్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ టుడే అండ్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో అది చెప్పడానికోసమే ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. సో నా అసెస్మెంట్ ప్రకారము ఇఫ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు సర్వైవ్ యాజ్ ఎ గ్రేట్ ప్రొఫెషనల్ ఆర్ యాజ్ అన్ ఎంటర్ప్రినర్, బేసిక్లీ యూ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్. దట్స్ ద ఫస్ట్ ఫండమెంటల్ థింగ్. తర్వాత ది సెకండ్ వన్ ఈజ్ ఫోకస్. సపోజ్ మనం అర్జునుడు మిగతా వాళ్ళు కంపేర్ చేస్తే అర్జునుడికి ఈ హ్యాడ్ ఎ ఫోకస్, హీ వాజ్ సీయింగ్ ఓన్లీ ది ఐ ఆఫ్ ది బర్డ్, మిగతా వాళ్ళు చెట్టు చూశారు, కొమ్మలు చూశారు. సో మీరు సర్వైవ్ కావాలనుకుంటే యూ హ్యావ్ టు డిసైడ్ ఓకే ఐ వాంట్ టు బికమ్ ఐఓటీ ఎక్స్పర్ట్, ఐ వాంట్ టు బికమ్ సైబర్ సెక్యూరిటీ ఇన్ ఐఓటీ, ఐ వాంట్ టు బికమ్ విఎల్ఎస్ఐ గ్రేట్ విఎల్ఎస్ఐ డిజైనర్. యూ చూజ్ వన్ ఏరియా, ఐ వాంట్ టు బికమ్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఆర్ బ్లాక్ చైన్ ఎక్స్పర్ట్, వాట్ ఎవర్ ది ఏరియా. వన్స్ యూ డిసైడ్ దట్ ఎస్ యూ హ్యావ్ టు బి ఆన్ ది టాప్ ఆఫ్ ది వరల్డ్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా, దెన్ యూ లర్న్ ది బేసిక్స్ త్రూ ఇంటర్నెట్. మీరు ఏదో పాతకాలంలో లాగా మాకు ఒక డిగ్రీ వచ్చింది, బీటెక్ వచ్చింది, ఎంటెక్ వచ్చింది, పిహెచ్డి వచ్చింది, ఎవరో ఒక రోజు ఉద్యోగం ఇస్తారు అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపన్ దట్ వే. ఎవ్రీ డే థింగ్స్ ఆర్ చేంజింగ్, ఎవ్రీ డే యూ హ్యావ్ టు థింక్ ఐ మీన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అండ్ ఎవ్రీ మినిట్ ఈజ్ ప్రెషియస్ ఫర్ యూ. సమయం చాలా ఇంపార్టెంట్. ఈరోజు మీరు ఇంటికి పోయిన తర్వాత ఈరోజు వక్తలు ఏం చెప్పారు, ఇందాక వసంత్ కుమార్ కూడా చెప్పారు మీరు పేపర్ పెన్ తెచ్చుకున్నారని, రాసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, తర్వాత నేను నా నిజ జీవితంలో నేను సక్సెస్ కావాలనుకుంటే
ఇందులో ఏమి నేను ఫోకస్ చేయాలా? ఆ తపన మీరు లేకుంటే మటుకు మీకు ఎన్ని డిగ్రీలు ఉన్నా మీకు ఉద్యోగాలు రావు. యుల్ నాట్ బి ఏబుల్ టు సక్సెస్ఫుల్ ఏదర్ ఎంటర్ప్రీనర్ ఆర్ ఏ ప్రొఫెషనల్. అందుకని ఇవన్నీ తెలియజేయాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ టీవీ ఫైవ్ మేనేజ్మెంట్, పర్టికులర్లీ వసంత్ కుమార్ ఫర్ స్పేరింగ్ దేర్ టైమ్. ఎందుకంటే ఇది మీకు మాత్రం చెప్తే మిగతా వాళ్ళు చాలామందికి తెలియదు. అదే ఒక ఎలక్ట్రానిక్ ఛానల్ లైక్ టీవీ ఫైవ్, వెరీ పాపులర్ టీవీ ఛానల్, వాళ్ళ ద్వారా చెప్పిస్తే చాలామందికి, పేరెంట్స్కి తర్వాత స్టూడెంట్స్కి తెలుస్తుంది. దానివల్ల దే కెన్ ప్రాబబ్లీ చేంజ్ దేర్ లైఫ్ స్టైల్స్. Sir, we are going to the job field by the next year. Can you suggest us what are the skills that we require to possess? The government of Andhra Pradesh is seriously thinking of making internship. Neeku telugu unda leda? Neeku aa vishayamlo knowledge unda leda? ఇక్కడ ఉన్న ప్యానలిస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ ని, ఎక్స్‌పర్టైజ్ ని పూర్తిగా వినియోగించుకునే ప్రయత్నం చేద్దాం. వాట్ ఈస్ ద బేసిక్ నాలెడ్జ్ టు గెట్ ఎ జాబ్ ఇన్ చిప్ డిజైనింగ్ ఆర్ సర్క్యూట్ డిజైనింగ్ ఇన్ VLSI? మా కంపెనీగా పెట్టే టెస్ట్లలో మూడు ఆస్పెక్ట్స్ చెక్ చేస్తాం. ఒకటి బేసిక్స్ ఆఫ్ డిజిటల్ డిజైన్, బేసిక్స్ ఆఫ్ యాప్టిట్యూడ్, సి ప్రోగ్రామింగ్. సి ప్రోగ్రామింగ్ అందరూ అడుగుతారు, ఎందుకంటే చిప్ డిజైన్ లో కూడా మీరు డిజైన్ చేసేది ఒక లాంగ్వేజ్ ను ఉపయోగించి చేస్తారు. హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అంటాం. వెరిలాగ్ ఇస్ హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. VHDL ఇస్ ఎ హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. అంటే మీకు ఒక హార్డ్వేర్ గురించి ఐడియా ఉన్నట్లయితే ఆ హార్డ్వేర్ మైండ్ లో పెట్టుకుని యూ హ్యావ్ టు డిస్క్రైబ్ ఇట్ త్రూ ఎ ప్రోగ్రామ్. కాబట్టి కొంత బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా మీకు కంట్రోల్లో ఉండాలి. అందుకని ఈ మూడు బాగా నేర్చుకున్నట్లయితే, ఏంటి బేసిక్స్ ఆఫ్ లాజిక్ డిజైన్ అంటే కాంబినేషనల్ సర్క్యూట్స్, సీక్వెన్షియల్ సర్క్యూట్స్, ఆ లెవెల్లో ఏదైనా ఒక ప్రశ్న అడిగితే ఓ సర్క్యూట్ డిజైన్ చేయటం కానీ ఇచ్చిన సర్క్యూట్ అనలైజ్ చేయటం కానీ ఇలాంటివి చేయగలగాలి. రెండవది వచ్చేసి యాప్టిట్యూడ్, తర్వాత మూడవది వచ్చేసి సి ప్రోగ్రామింగ్. I would like to know, after completion of my BTech, what are the job opportunities that we have? If at all, I prefer the digital signal processing. That means other than VLSI and embedded system. DSP chadivinatuvanti vidyarthulaki mukhyanga audio decoding, video decoding, encoding ee areas lo avakasalu unnai. Dani kuda mem jobs isthamu. Kabatti meer prepare avandi. Basic level lo test matram ilane untayi. బట్ తర్వాత మిమ్మల్ని ఆ డిఎస్పీకి సంబంధించినటువంటి ఆల్గారిథమ్స్ వాటిలో ట్రైన్ చేసుకుని మేము మిమ్మల్ని ఆ ఉద్యోగాల్లో పెట్టడం జరుగుతుంది. వాట్ ఈస్ ద కెరీర్ ఆపర్చునిటీస్ ఇఫ్ ఐ ప్రిఫర్ మెకాట్రానిక్స్? సో ఆటోమొబైల్స్ లో యాక్చువల్లీ రీసెంట్ BMW కారు, వెయిట్ ఆఫ్ ది స్టీల్ ఇన్ ది కార్ ఈజ్ లెస్ దాన్ ది వెయిట్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్స్. సో దేర్ మోర్ ఎలక్ట్రానిక్స్, మోర్ సాఫ్ట్వేర్ దాన్ ది స్టీల్ ఇట్ సెల్ఫ్ ఇన్ ది కార్. So the whole automobile, in fact Tesla, it's actually not a car, it's a computer with four wheels. Entire, if you go inside the car, it's all high end computers and all electronics, this thing, it's all about. So mechatronics is one area now which is becoming very very popular, because all the old automotive engines are getting changed into electronics engines. So a lot of opportunities in the mechatronics area. స్పెషలైజ్డ్ ట్రైనింగ్ స్టార్ట్ చేయబోతున్నాము త్వరలోనే మెకాట్రానిక్స్ సంబంధించి. మీకు తెలిసే ఉంటుంది అనంతపూర్లో కియా మోటార్స్ ఆల్రెడీ చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి కార్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతుంది. కియా మోటార్స్ హాజ్ ఇన్వెస్టెడ్ మోర్ దాన్ $2 billion ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే వేరే స్టేట్కు ఆల్మోస్ట్ వెళ్ళున్నది మన సీఎం, ఆనరబుల్ సీఎం గారు ఇలా అనంతపూర్కు తీసుకొని వచ్చేసారు. సో దాంతోపాటు దాని చుట్టుపక్కల కియా మోటార్స్కి సంబంధించి చాలా ఆన్సిలరీ యూనిట్స్ చాలా వస్తున్నాయి. వీటన్నిటిలో మెకాట్రానిక్స్ చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అనంతపూర్లో త్వరలోనే మెకాట్రానిక్స్ మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయబోతున్నాము. టు బికమ్ ఎ స్టాఫ్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్ ఫర్ అట్ ప్రెసెంట్ వీ హ్యావ్ మల్టిపుల్ కోర్సెస్ అండ్ వీ కెన్ బి స్పెషలైజ్డ్ బై మల్టిపుల్ కోర్సెస్, బట్ ఫర్ నెక్స్ట్ 5 years, విచ్ ఈస్ అ స్పెషలైజ్డ్ కోర్స్ విచ్ ఐ క్యాన్ ప్రిఫర్ సర్? యూ షుడ్ ఆల్సో హ్యావ్ ది కెపాసిటీ టు కమ్యూనికేట్ వెల్ విత్ ది కంపెనీ విత్ విచ్ యూ ఆర్ వర్కింగ్, మీన్స్ కస్టమర్స్. Yes. No, you have to interface with the customers. They will be every day talking to you, asking you to deliver certain things, and you should see that those things are done by the people who are working with you. Means on time delivery, first time correct should be your principle. Like that you have to work.
And whenever your teammates find some difficulty, you have to find a solution or provide guidance to see that they deliver things in a proper way. Second, you have to be a role model. Unless you yourself conduct in a proper way, they don't follow things in a proper way. Yes or no? Yes. You have to be highly disciplined. You have to be communicative. You should be in a position to write mails and other things properly. You should respond quickly. These are the things that are required for a lead, for a person to become a lead. What are the qualities or what are the knowledge we should have to work in a research department in an industry, sir? Suppose you are able to design a chip today. This chip may be working for certain level of power, certain speed, certain area it might have been taking. So can I design a chip at a higher speed for a better performance, for smaller area? Like this, you have to think. Means you should not get satisfied with the solution that you have, but you should also think, can I make a better solution than what is existing already? Then you have a research paper. Right now, a lot of companies are putting teams called innovation teams. And what does innovation mean? Innovation is slightly different from research. Research ante, you know, we look at, you know, what's happening around and try to figure out, you know, ways to, you know, arrive, you know, at a solution to problem, etc. kind of a thing. Innovation means doing something completely different. Like, you know, you have the Uber, for example. Uber is a taxi company, but it's a software company, right? So taking a problem and doing it completely different, inventing a completely new solution, completely new business model, that's called innovation. Sir, we are going to the job field by the next year. Can you suggest us what are the skills that we require to possess? In this particular field, as I said, one programming language, at least you should learn Python and C if you want to really want to go to network security and networking basics. Anyhow, you have data communication networks, right? Yes, sir. You learn theoretical aspects. Just try to apply in Cisco lab. You can also create your virtual lab where Cisco routers, switches, all simulators are coming up. Take some firewalls. Just try to configure some architectures. Okay. Just learn those basics. That's more than sufficient to enter into network security domain. Why can't we make internships as a part of our curriculum, sir? The government of Andhra Pradesh is seriously thinking of making internship, actually, you know, giving internships to students in electronic manufacturing. Honorable Minister Nara Lokesh garu dani meeda already discussion anta ayindi. Maybe tharlone meeku ad announcement vastundi. But I'm not a student of electronics, sir. I'm a student of computer science. It doesn't matter. Meeru software like andaru vellinatle hardware le kuda andaru raavachchu. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రతి స్టూడెంట్ 4 ఇయర్స్ తర్వాత ఏదో ఒక ఇన్స్టిట్యూట్ లో చేరి ఒక స్పెషలైజేషన్ చేయింది జాబ్ రావడం లేదు. అలా అంటే ఇప్పుడు నేను సిఎస్సి సార్, మొత్తం 8 సెమిస్టర్స్ కి మినిమం 10 కోర్ సబ్జెక్ట్స్, సి డేటా స్ట్రక్చర్స్, డిబిఎంఎస్, ఇంకా జావా, ఇప్పుడు ఓఎస్, కంప్యూటర్ నెట్వర్క్స్, ఇంకా నెక్స్ట్ వచ్చేవంతా కూడా. అంటే ఈ బేసిక్స్ ఒక్కో సబ్జెక్ట్ 4 నెలలు చదువుతాం సార్ మేము. సో 4 నెలల్లో ఎవరికి ఏమి వచ్చేది? 4 ఇయర్స్ దీనికోసం ఎందుకు వేస్ట్ చేయాలి అనేసి. అంటే 100 మెంబర్స్ లో నా దేశంలో 95 మెంబర్స్ బీటెక్ కోర్సు అవుతానే వాళ్ళు అనుకుని దీంతో వెళ్ళడం లేదు. ఖచ్చితంగా ఏదో ఈ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఎక్కడో ఒకక్కడ వెళ్ళి ఏదో ఒక కోర్స్ చేస్తున్నారు. సో ఇది మారాలంటే ఏం చేయాలనేసి. సో 4 ఏళ్ల తర్వాత నీకేం డోకా లేదన్న ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది నీకు, రైట్ సార్? ఏదో ఇంజనీరింగ్ డిగ్రీ పట్టా పుచ్చుకోవడం, హైదరాబాద్కి వెళ్ళి అమీర్పేటలో ట్రైనింగ్ కావడము, అక్కడ నుంచి ఏదో కంపెనీస్ వచ్చి ఉద్యోగాలు ఇవ్వడము, అంతా ఓల్డ్ స్టైల్. ఇప్పుడంతా కరెంట్ స్టైల్ ఏంటంటే డిగ్రీలకి నువ్వు చదివేదానికి ఏం సంబంధం ఉండదు, రైట్? జాబ్స్కి నువ్వు ఎక్కడ ఉద్యోగం చేసేదానికి దేర్ ఇస్ నో పర్టికులర్ లింక్. నీకు తెలివి ఉందా లేదా, నీకు ఆ విషయంలో నాలెడ్జ్ ఉందా లేదా. అందుకనే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళే చాలు, ఇంటర్మీడియట్ వాళ్ళే చాలు. ఇప్పుడంతా ద హోల్ థింగ్స్ అన్ని షార్ట్న్ అయిపోతున్నాయి. నువ్వు 4 ఏళ్ళు అక్కర్లేదు, నువ్వు చెప్పినట్లు 1 సంవత్సరం చాలు. 1 సంవత్సరం నువ్వు చక్కగా నేర్చుకుంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ జాబ్. గత 8 నెలల్లో నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున ఇన్వెస్ట్మెంట్ కొరకు చైనాకు 4 సార్లు వెళ్ళాను, తైవాన్కు 4 సార్లు వెళ్ళాను. వెళ్ళినప్పుడంతా చాలా పదుల సంఖ్యలో కంపెనీలు కలుస్తున్నాను, మాట్లాడుతున్నాను. The basic question every company has been asking me is, do you have manpower?
మేము ఉద్యోగాలు ఇచ్చేదానికి మీ దగ్గరకు వస్తున్నాము, మీ దగ్గర మ్యాన్ పవర్ ఉందా అని. రీసెంట్గా ఒక కంపెనీని, చాలా పెద్ద కంపెనీ, చైనాలో నెంబర్ 3 కంపెనీ ఇన్ కన్స్యూమర్ గూడ్స్, వాళ్ళు వచ్చి నన్ను అడిగిన క్వశ్చన్ ఇదే, మాకు ఇమీడియట్గా 42,000 మందికి ఉద్యోగాలు ఇస్తాం నెక్స్ట్ 3 సంవత్సరాల్లో, మీరు అంతమందిని ప్రొవైడ్ చేయగలరా అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఉద్యోగాలు వస్తాయా లేవా, లేదంటే ఉద్యోగాలు అవసరమా అంటే ఉన్నాయా లేదా అనేది క్వశ్చన్ ఇక్కడ వస్తుంది. కాబట్టి అటువంటి అనుమానాలు ఏం పెట్టుకోకండి, ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. నేను ఇందాక అన్నట్లు మీరు రెడీగా ఉన్నారా లేదా అని చూసుకోండి. సార్, ఫ్రీక్వెంట్లీ ఐ యామ్ హియరింగ్ అబౌట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, వాట్ ఇస్ ఇట్స్ అప్లికేషన్ అట్ లార్జ్ ఫర్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బిజినెస్? బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఇస్ ఎ వెరీ డిఫికల్ట్ ఫర్ ది హ్యాకర్స్ టు హ్యాక్ సైమల్టేనియస్లీ అన్ని నోడ్స్ లో ఏకకాలంలో హ్యాక్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ చేంజ్ చేస్తే అప్పుడు మాత్రమే ఆ హ్యాకర్కి ఆ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. లేదంటే ఏదో నంబర్ ఆఫ్ నోట్స్, సపోజ్ 100 నోట్స్ ఉన్నాయనుకోండి, 100 నోట్స్లో 10 నోట్స్లో వాడు తెలుసుకొని హ్యాక్ చేశాడు, మిగతా 90 నోట్స్ తెలిసే నో దిస్ ఇస్ నాట్ ఆథరైజ్డ్ పర్సన్ హూ ఇస్ ట్రైన్ టు గెట్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది సిస్టమ్. అందుకని బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇస్ బికమింగ్ వెరీ అండర్లయింగ్ ది సెక్యూరిటీ టెక్నాలజీ. ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లో కూడా ఎక్కడెక్కడ డిజిటల్ అసెట్స్ ఉన్నాయో అక్కడంతా కూడా ఒక ర్యాపర్ పెట్టేస్తున్నారు, బ్లాక్ చైన్ టెక్నాలజీ ర్యాపర్ పెట్టేస్తే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ హ్యాకర్స్ టు హ్యాక్ ఇన్ టు ద సిస్టమ్. ది మెథడాలజీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ డిఫరెంట్ మెథడాలజీ. అందుకని బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇస్ బికమింగ్ వెరీ పాపులర్ అండ్ దేర్ లాడ్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ బోత్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఇఫ్ యూఆర్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్, యూ షుడ్ కాన్సన్ట్రేట్ బోత్ ఆన్ సైబర్ సెక్యూరిటీ యాజ్ వెల్ యాజ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఇఫ్ యూ నో దట్ these two technologies, you can get a very good job anywhere in the world. As for a reason, IT services are highly dynamic in nature. So what actually one have to cope up with a changing environment for job sustainment? Back to basics. Endukante ee technologies roju roju ki maaripothunnayi. Now when you have a very good grip on the basic sciences, entirely physics gaani, mathematics gaani, algorithms gaani, కోర్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇవన్నీ ఫౌండేషన్స్. ఆ ఫౌండేషన్స్ స్ట్రాంగ్గా ఉంటే దాని మీద ఎలాంటి న్యూ టెక్నాలజీస్ ఏకలవ్య ఎడ్యుకేషన్లో మీరు పోయి నువ్వు విత్ ఇన్ నో టైమ్ యూ కెన్ లెర్న్. ఫర్ ఎగ్జాంపుల్, నేను కాకినాడకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అబ్బాయి 24 ఇయర్స్ ఓల్డ్ బాయ్, హీ టోల్డ్ మీ దట్ సార్ ఐ మాస్టర్ 24 కంప్యూటర్ లాంగ్వేజెస్, ఇదర్ పైథాన్, C++. దెన్ ఐ ఆస్క్డ్ హౌ డిడ్ యూ డూ దట్. సార్, ఇట్స్ వెరీ ఈజీ, సిమాంటిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ నేను మాస్టర్ చేశాను. వన్స్ ఐ మాస్టర్ ది సిమాంటిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్, ఐ కెన్ లెర్న్ ఎనీ న్యూ కంప్యూటర్ సైన్స్ ది లాంగ్వేజెస్ విత్ ఇన్ 2 డేస్. సో అందుకని నేను వాట్ ఐ ఇన్సిస్టింగ్ టు ఆల్ ఆఫ్ యూ, బేసిక్స్ మీరు బాగా స్ట్రాంగ్గా ఉండండి. బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, బేసిక్స్ ఆఫ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్, బేసిక్స్ ఆఫ్ ఇంజనీరింగ్, బేసిక్స్ ఆఫ్ అల్గారిథమ్స్ ఆర్ మ్యాథమెటిక్స్, ఇవి స్ట్రాంగ్గా ఉంటే ఎనీ చేంజెస్ ఇన్ ద టెక్నాలజీ, వాట్ ఎవర్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్, యూ కెన్ ఈజీలీ లెర్న్ దోస్ థింగ్స్ విత్ ఇన్ నో టైమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ చౌదరి గారు. అలాగే వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చైర్మన్ చంద్రశేఖర్ నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. బుక్కు పెన్ను పెట్టుకొని నోట్ చేసుకోవాలి, ఇంటికి తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత చూసుకోవాలి, ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేసి డెవలప్ కావాలని. మా వాళ్ళకి అంత అవసరం లేదు సార్, రైల్వే దగ్గర హ్యావింగ్ ది కంప్యూటర్ కనిపిస్తుంది అనుకుంటా. ఓకే, ఎవ్రీబడి ఇస్ హావింగ్ అండ్ మీరు చెప్పిన వెంటనే రిజిస్టర్ అయిపోతుంది. ఉండదు హెడ్ టాప్ కంప్యూటర్ చూసారా, మీ చైర్మన్ గారికి మీ మీద ఎంత నమ్మకం ఉందో, దట్ ఈస్ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోవాలి. దట్ ఈస్ నాట్ ద డెస్క్ టాప్ అండ్ ల్యాప్ టాప్, దట్ ద హెడ్ టాప్ విత్ ఎన్ నెంబర్ ఆఫ్ జీబీ. గుడ్ ఎవ్రీథింగ్ దట్ యు సే దట్ ఇట్ బి గెటింగ్ రిజిస్టర్డ్. గుడ్ సార్, సో ఆన్ దట్ హిలారియస్ నోట్ let's conclude this program. My special thanks to Vinny Patro, additional CEO APIETA, and also Gangadhar garu. Velliddaru chaala help chesi ee karyakramanni vijayantham cheyadalo maaku sahakarincharu. Chaudhary garu brain child aithe physical work anta kuda vella chethulu nunchi jarigindi. Thank you Vinny garu, thank you Gangadhar.